నమస్కారం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వోలటైలిటీ డేస్. సో నేను నా వ్యాలంటైన్ దగ్గరకు వచ్చాను ఈరోజు. ఏమి మరో విధంగా అనుకోవద్దు, మై వ్యాలంటైన్ ఈజ్ వైజాగ్. సో వైజాగ్ అంటే అపరిమితమైన ఇష్టం నాకు. సో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ దిస్ మదర్ ఎర్త్. సో ఈ భూమండలం మీద ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉంటుందని నేను అనుకోను. సో వైజాగ్ ఈజ్ మై వ్యాలంటైన్ ఎనీవే. సో మార్కెట్స్ ఈ సమయంలో చాలా వోల్టైల్గా ఉండబోతున్నాయి. వైజాగ్ ఎందుకు వచ్చాను, మళ్ళీ వ్యాలంటైన్స్ డే కోసం వచ్చా అనుకున్నారు. ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ హోటలియర్స్ ఇన్ అవర్ కంట్రీ మన రాఘవేంద్ర గారు, దసపల్లా రాఘవేంద్ర గారు అంటాం కదా, ఆయన వారి మనవరాలి పెళ్లి వేడుక గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చాను. కాబట్టి కార్యక్రమాన్ని వైజాగ్ విజయవాడ వచ్చినప్పుడు ఒక వెసులుబాటు ఉంటుంది నాకు, కార్యక్రమాన్ని ఈ నగరాల నుంచి లైవ్లో మీకు అందించే అవకాశం ఉంది. మా టీవీ 5 స్టూడియోస్ వైజాగ్లో విజయవాడలో చక్కగా నెలకొల్పడం జరిగింది మా చైర్మన్ గారు. అందువలన ఆ సౌలభ్యం ఉంది, ఆ సదుపాయం ఉంది. వారికి కృతజ్ఞతలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతైనా అవసరం. సో వైజాగ్ నుంచి ఈ మార్నింగ్ సమర్పిస్తున్న ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ఇప్పుడు మనకు ఒక నెగిటివ్ ట్రేడింగ్ డేని అందించబోతోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. కారణం ఏంటి అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా అంచనాల కంటే ఎక్కువగా వచ్చింది. దాంతో నాస్డాక్ వాజ్ డౌన్ 2%. రసెల్ 2000 స్మాల్ మిడ్ క్యాప్స్ ప్రధానంగా ఉండే ఇండెక్స్, ఇది 4% డౌన్. అండ్ 10-year బాండ్ ఈల్డ్ 4.3% దగ్గర చాలా నెగిటివ్గా మనకు కనిపిస్తుంది ఈక్విటీ మార్కెట్ సంబంధించి. దీంతో గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా వీక్గా మనకు ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనం మిడ్ స్మాల్ క్యాప్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని గత 2-3 సెషన్స్గా మనం వార్నింగ్ ఇస్తూ వస్తున్నాం. అది ఫ్రైడే నుంచి మనకు ఆ సూచనలు మొదలయ్యాయి. మండే నిన్న కూడా వోల్టైల్గా ఉంటుంది మార్కెట్. నిన్న మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మనం, ఎలక్షన్ ఇయర్ ఇది, ఎలక్షన్ సమయం. ఈ సమయంలో తప్పకుండా మార్కెట్లలో ఎంతో వోల్టైలిటీ అనేది మనకు ఉంటుంది. ముఖ్యంగా బాగా పెరిగిపోయిన మిడ్ స్మాల్ క్యాప్స్, అది రైల్వే స్టాక్స్ కావచ్చు, డిఫెన్స్ స్టాక్స్ కావచ్చు, లేదా ఇతర పిఎస్యు స్టాక్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒక భారీ కరెక్షన్ అనేది మనకు తథ్యం. ఆ కరెక్షన్ ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఇది, ఎందుకంటే ఇది ఒక గ్లోబల్లీ ట్రిగర్డ్ కరెక్షన్. యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా రావటం మరొకటో అక్కడ కారణాల వల్ల మనం ఇక్కడ కరెక్షన్ అనేది చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇన్వెస్టర్లకి ఇది ఒక మంచి అవకాశం కొనుక్కోవడానికి. ఎక్కడ కొనుక్కోవాలి, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్న దగ్గర మనం కొనుగోళ్ళు అనేది ప్రారంభించాలి. అంతేగాని 100 PE, 150 PE ఈ మధ్య మనం చూసిన ఆ పిఈ స్టాక్స్ జోలికి మాత్రం ఇంకా వెళ్ళొద్దు. అక్కడ ఇంకా కరెక్షన్ పెయిన్ ఉంది. 20%, 30%, 40% తగ్గినా కూడా మనం స్టాక్స్ ఆశ్చర్యపోనవసలేదు. బట్ లార్జ్ క్యాప్స్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ఓవర్ వాల్యూడ్. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం చాలా ఎక్సెసెస్ జరిగాయి ఈ బుల్ మార్కెట్లో, ఈ బుల్ రన్లో. ఆ ఎక్సెసెస్ అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ అయ్యే ఒక సమయం ఇది. మంచి సమయం, అదునైన పదునైన సమయం, కాకపోతే సెలెక్టివ్గా ఉండండి. ఎక్కడ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయో, రిజల్ట్ సీజన్ దాదాపుగా మనకు ముగిసింది. సో లాస్ట్ నైట్ కూడా నేను కొన్ని రిజల్ట్స్ చూశాను, మంచి రిజల్ట్స్ అనేకం వచ్చాయి. అయితే రిజల్ట్స్ బాగున్న కంపెనీల్లో, మేనేజ్మెంట్ కామెంటరీ పాజిటివ్గా ఉన్న కంపెనీలో కొనుక్కోవడానికి మంచి సమయం. కానీ స్పెక్యులేషన్ జోరుగా జరిగి ఇంకేముంది, ఈ స్టాక్స్ ఇప్పటికీ 2 times పెరిగాయి, ఇక్కడ నుంచి ఇంకొక 2 times పెరుగుతాయని అనుకుని అందరూ హడావిడిగా పరుగులెత్తిన స్టాక్స్ జోలికి మాత్రం ఎంత ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్న కంపెనీస్ని కొనుక్కోవడానికి మంచి సమయం. ట్రేడర్స్కి అయితే దిస్ ఈజ్ సెల్లింగ్ టైం, సెల్ ఆన్ ర్యాలీస్, కొంచెం పాయింట్స్, కొద్ది పాయింట్స్ పెరిగినా కూడా సెల్ చేయడానికి అనుకూలమైనటువంటి మార్కెట్ ఇది. బట్ బై ఇన్వెస్టర్స్కి మాత్రం బై ఆన్ డిప్స్, డూ యువర్ ఎస్ఐపీస్, కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్. మనం లాస్ట్ మంత్ కూడా చూసాం 19,000 crores ఎస్ఐపీ మనీ మార్కెట్స్లోకి వచ్చింది. అండ్ ఇది కంటిన్యూ అవుతుంది, ఈ మనీ రిటైల్ ఫ్లోస్ అనేవి కంటిన్యూ అవుతాయి. కాకపోతే రిటైల్ ఫ్లోస్ వస్తున్నాయి కదా, మార్కెట్కి ఏమి కాదు అనే గతంలో మనం కనపరిచినటువంటి ఆ నిబ్బరం కానీ ఆ మనోధైర్యం కానీ కొద్దిగా మనల్ని మనం బలహీనపరచుకోవాలి. బీ కేర్ఫుల్. 20, 30, 40% కొన్ని స్టాక్స్ ఎక్కడి నుంచి కూడా పడే అవకాశాలు లేకపోలేదు. ఆ అవకాశాలని దృష్టిలో ఉంచుకొని మనం మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ప్రతి డిప్ని హడావుడిగా కొనద్దండి. ముఖ్యంగా ఈ రైల్వే స్టాక్స్ ఇలాంటివి
మనకు అఫ్కోర్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రైల్వేస్ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ హ్యూజ్ క్యాపెక్స్ కమింగ్ గోయింగ్ ఫార్వర్డ్. అలాగే డిఫెన్స్ రంగానికి కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉంది. పిఎస్యు బ్యాంక్స్లో కూడా చక్కటి ఒక పటిష్టమైన స్థితిలో మన పిఎస్యు బ్యాంక్స్ ఉన్నాయి, కానీ హైయర్ లెవెల్స్ సరిపోనదు. అది మనం పదే పదే మన ఎనలిస్టులు కానీ మనందరం అనుకునే మాట అదే. కాబట్టి ధైర్యంగా ఉండండి, పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లోవర్ లెవెల్స్లో కొన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనం పదే పదే అనుకుంటున్నాం. కానీ హయ్యర్ లెవెల్స్లో ఎవరైతే పీక్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి గుండె ధైర్యం దిగజారుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి మీ పోర్ట్ఫోలియోస్ని ఎదురుగా పెట్టుకొని మనం ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ మనం ఏదైనా తప్పటడుగు వేసామా, ఇవన్నీ ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది ఎక్కడ మీరు తప్పు చేశారో, ఎటువంటి రాంగ్ స్టెప్స్ వేశారో. వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఈ కరెక్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ మరొకటి గుర్తుంచుకోండి, ఇండియన్ ఫండమెంటల్స్ ఎటువంటి మార్పు రాలేదు. కార్పొరేట్స్ ఆర్ డిక్లేరింగ్ గుడ్ రిజల్ట్స్. ఒకటే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు వచ్చిన చిక్కల్లో ఏంటి అంటే మిడ్ స్మాల్ క్యాప్స్లో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. రెండవది, ఇది ఒక గ్లోబల్లీ ట్రిగ్గర్డ్ కరెక్షన్, కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం డిసిషన్స్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరికీ హ్యాపీ ఇన్వెస్టింగ్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏ విధంగా చూస్తున్నారు మనకు యుఎస్లో వచ్చినటువంటి లాస్ట్ నైట్ వచ్చినటువంటి ఆ కరెక్షన్ని ఇవాళ ఇండియన్ మార్కెట్స్ స్వీకరించబోతున్నాయి, ఎటువంటి స్టెప్స్తో ముందుకు వెళ్ళాలి? మార్కెట్స్ లో ఈ వొలటిలిటీ ఉంటుంది అని చెప్పేసి ముందు నుంచి కాషన్ చేస్తూనే ఉన్నామండి. ఎందుకంటే 1/1 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అవగానే ఇక నెక్స్ట్ మిగిలిన మేజర్ ట్రెజర్ జనరల్ ఎలక్షన్స్, కాబట్టి జనరల్ ఎలక్షన్స్ ముందు మార్కెట్స్ అన్నమాట హైలీ వొలటైల్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్పాము. అదేవిధంగా బిహేవ్ చేస్తుంది. దెర్ ఈస్ నథింగ్ సర్ప్రైజింగ్. ఏదన్నా మ్యాక్రో ఎకనామిక్ డేటా గ్లోబల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ డేటా ఏదన్నా ఇంపాక్ట్ చేస్తుందంటే మార్కెట్ అది డెఫినెట్లీ మార్కెట్లో అనమాట మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ యుఎస్లో ఏదైతే కనుక ఇన్ఫ్లేషన్ అనమాట చాలా హార్డ్ గా వచ్చిందో ఇమీడియట్ గా అక్కడ స్టాక్స్ అనమాట ఎట్లా కరెక్ట్ అయినాయి, అక్కడ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ని రిఫ్లెక్ట్ చేసే రసల్ ఇండెక్స్ ఏ విధంగా కరెక్ట్ అయింది. మన దగ్గర 2 డేస్ నుంచి కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మంచి షార్ప్ కట్స్ రావటం కూడా చూస్తున్నాం ఇండివిజువల్ స్టాక్స్ లోనమాట. మన దగ్గర ఇన్ఫ్లేషన్ మోడరేట్ గా ఉండింది, అయినా కూడా అనమాట ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లేషన్ తోటి ఏంటంటే యుఎస్ ఫెడ్ ఏదన్నా డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి మిగతా సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఫాలో అవుతాయి. కాబట్టి మన దగ్గర సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పుడప్పుడే తగ్గించే సూచనలు లేవు వడ్డీ రేట్లు అన్నట్టు మొన్న ఇండికేషన్ ఇవ్వటం తోటి నేను అనుకుంటాం మార్కెట్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అయినాయి యుఎస్ లో. నిన్న దాని ఇంపాక్ట్ ఇవాళ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనమాట, ఒక డామినో ఎఫెక్ట్ ఏదైతే అంటామో మిగతా ప్రపంచ మార్కెట్ల పైన కూడా ఉంది. అయితే క్లియర్లీ ఇక్కడ చూస్తే ఇండివిజువల్ స్టాక్స్ లో కొన్ని షార్ప్ కట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో వచ్చింది. లైక్ భారత్ ఫోర్జ్ అవనండి, హిందాల్కో అవనండి, ఇవన్నీ ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో వచ్చిన 12-15% మూవ్స్ వచ్చినాయి అంటే కనుక ఎలాంటి కార్నేజ్ కి ప్రిపేర్ అవ్వాలి ఒక్కొక్క స్టాక్ లో అనేది కూడా మార్కెట్ కి మార్కెట్ వార్నింగ్ ఇస్తుంది క్లియర్లీ ఇన్వెస్టర్స్ కి అనమాట. ఆ వార్నింగ్ ఫాలో అవ్వకుండా రెక్లెస్ గా కంప్లసెంట్ గా ఉంటే కనుక డెఫినెట్లీ నష్టాలు చవి చూడటం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తాను. అయితే పర్టికులర్ గా ఏదన్నా గ్రూప్స్ కానీ ఇండివిజువల్ కంటే లైక్ రిలయన్స్ ఇప్పుడు 20 లక్ష మార్కెట్ క్యాప్ క్రాస్ అయింది కదా అని చెప్పి దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందంటే స్టేబుల్గా అవుతుంది. ఇట్స్ టూ బిగ్ ఏ కౌంటర్, 2 లార్జ్ మార్కెట్ క్యాప్ కౌంటర్ అనమాట నిఫ్టీని ఇన్ఫ్లుయెన్స్ అయితే. కాబట్టి అందులో హై వొలటైల్ మూమెంట్ అయితే ఉండకపోవచ్చు ఇక్కడి నుంచి అనమాట. అయితే ఒక పర్టికులర్ ఇండస్ట్రియల్ గ్రూప్ ఇక్కడ మార్కెట్ని సేవ్ చేయగలుగుతుంది అని అంటే కనుక అదానీ గ్రూప్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది, మూడీస్ ఏదైతే రేటింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళు అట్లీస్ట్ 4 అదానీ గ్రూప్ ఫర్మ్స్ కనమాట రేటింగ్ రివైజ్ చేయటం అంటే పాజిటివ్ సైడ్ కనమాట రివైజ్ చేయటం, మిగతాటికి కూడా స్టేబుల్గా ఇవ్వటం చూసింది. సో ఇట్ ఈస్ ఏ స్పెక్యులేటివ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయినా కూడా యూజువల్లీ కాస్త స్పెక్యులేటర్స్ కంఫర్ట్ ఇచ్చే కౌంటర్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి లైక్ అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇట్లా ఇవన్నీ కూడా అనమాట, అదానీ గ్రీన్ ఇవన్నీ నేను అనుకోవటం ఆ గ్రూప్ లో స్టెబిలిటీ ఉంటే కొంచెం వొలటిలిటీ తగ్గచ్చు మన దగ్గర అని చెప్పేసి అని అంటాను. అయితే అదర్ పాయింట్స్ మనం కేర్ఫుల్ గా చూస్తే గ్లోబల్లీ కూడా మనం చూస్తున్నాం వేవ్ ఎట్లా ఉంటుంది. వన్ సైడ్ అనేది ఇప్పుడు ఎన్విడియా లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చిప్ సప్లయర్ కాబట్టి మూమెంట్ ఎట్లా ఉండిందో చూసాం. అది ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇప్పుడు అమెజాన్ ని క్రాస్ అయిపోయింది మార్కెట్ క్యాప్ లో, గూగుల్ ని కూడా క్రాస్ అయ్యే స్టేజ్ లో ఉంది అనమాట, జస్ట్ హెడ్జ్ దగ్గర ఉంది. అంటే ఇండివిజువల్ స్టాక్స్ లో ఒక్కసారి ఓవర్ క్రౌడింగ్ అవ్వటం కానీ ఓవర్ ఎగ్జిబిడెన్స్ ఉంటే కనుక ఆ స్టాక్స్ ఎట్లా ముందుకెళ్తాయి అనేది చూడాలి. మన దగ్గర చూసాం సిమిలర్ టైప్ ఆఫ్ ఎగ్జిబిడెన్స్ అనమాట పిఎస్యు స్టాక్స్ లో చూసాం.
మిగతా చాలా సెక్టార్స్ లో ఉన్న పిఈస్ కంటే కూడా విపరీతంగా అనమాట పెరిగిపోయి 50 PE 60 PE కొన్ని రైల్వే స్టాక్స్ కూడా అంతంత హై పిఈలో ట్రేడ్ అవుతూ ఉంటే మనం ఆలోచించలేదు ఏంటి ఇది కరెక్ట్ కావా ఇట్లా వన్ సైడ్ ర్యాలీ ఉంటుందా అన్నట్టు కూడా క్యారీ అవే అయ్యారు చాలా మంది అనమాట. కానీ ఎప్పుడైనా మార్కెట్లో మన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఫియర్ అండ్ గ్రీడ్ అవి కంట్రోల్ చేసుకున్నప్పుడే ఇలాంటి తరుణాల్లో అనమాట క్యారీ అవే అవ్వం ప్లస్ అనమాట ఒక రేషనల్ డిస్టెన్స్ కూడా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. నన్ను అడిగితే మార్కెట్లో మరీ ఎక్సెసివ్గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు అనమాట స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మాత్రం డెఫినెట్లీ మోర్ పెయిన్ ఇన్ ఆన్ కార్డ్స్ అని చెప్పేసి చెప్తాను. నిఫ్టీ పరంగా 21,700 క్రిటికల్ అవుతుంది. ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తుంది. ఆ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత 21,700 క్రాస్ అయ్యి ఇంట్రాడే ఏమన్నా రిలీఫ్ ర్యాలీగా వచ్చి నిలబడగలిగితే కాస్త సేఫ్టీకి వచ్చినట్టు. బట్ అదర్వైజ్ 21,700 కింద 21,500 దేర్ ఈస్ హై పాసిబిలిటీ ఆఫ్ నిఫ్టీ టెస్టింగ్ ఇట్ అని చెప్పేసి కూడా ఆలోచించాడు. డెలివరీస్ అంటే డిఫెన్సివ్ స్టాక్స్లోనే నిన్న కూడా డెలివరీస్ కనిపించినాయి. సన్ ఫార్మా, హ్యావెల్స్, హిందుస్థాన్ లీవర్, ఎస్కార్ట్స్, గాడ్రేజ్ కన్స్యూమర్ ఇలాంటి వాటిల్లో స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా మేజర్గా పాపులర్ స్టాక్స్ ఇవి కూడా లేవన్నమాట. సైడ్ కౌంటర్స్ లైక్ ఎన్జిఎల్, మెట్రోపాలిస్, బాష్ అలాంటి వాటిల్లో కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగింది. షార్ట్స్ బిల్డప్ అంటామా, ఎక్స్పెక్టెడ్లీ హిందాల్కోలో హ్యూజ్ షార్ట్స్ బిల్డప్ అయినాయి. ఎంసీహెచ్ ఇప్కాల్యాబ్స్ అపోలో టైర్స్లో కూడా షార్ట్స్ బిల్డప్ అయినాయి. బీహెచ్ఎల్లో కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ సెల్లింగ్ బాగా వస్తుందన్నమాట, షార్ట్స్ బిల్డప్ అయినాయి. ఓవరాల్గా చూస్తే కనుక నేను అనుకుంటాం ఈ నిఫ్టీ స్టాక్స్లో మాత్రం కాస్త కాషన్ అవసరం ఉంటుందన్నమాట. స్టాక్ స్పెసిఫిక్గానే ఇవి ఉంటుంది. వాళ్ళ రిజల్ట్స్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఏబిఎఫ్ఆర్ఎల్, క్రాంప్టన్ ఇలాంటి స్టాక్స్లో రిజల్ట్స్ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటారు. కొంచెం సర్ప్రైజ్ ఉంటే 5-6% పాజిటివ్ మూవ్ వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. పీసీఆర్ అంటామా పుట్ కాల్ రేషియో 1 దగ్గరే ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ క్రిటికల్ పాయింట్. ఈ పాయింట్ నుంచి మార్కెట్ రిలీఫ్ ర్యాలీగా జంప్ అవుతుందా 21,700 కింద నుంచి మొదలయ్యి అనేది కేర్ఫుల్గా చూడాలి. అదర్వైజ్ అనమాట ఫర్దర్ వీక్నెస్ ట్రిజర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎఫ్ఐఐస్ డిఐ డేటా పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు నిన్నైతే అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఎఫ్ఐఎస్ 376 కోట్లు కొంటే డిఐఎస్ ఒక 300 కోట్లు అమ్మారు అంతేనమాట. అందుకంటే పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ. యాజ్ యూజువల్ 13 స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులో ఉన్నాయి. షార్ట్ పొజిషన్స్ కూడా నిన్న కొద్దిగా తగ్గించుకున్నాడు ఎఫ్ఐఎస్. అది చూడాలి, నిన్న 120 పాయింట్స్ నిఫ్టీ పెరిగినా కూడా అది సెలెక్ట్ స్టాక్స్ వలన పెరిగిందని మన అందరికీ తెలుసు అనమాట. కాబట్టి ఎఫ్ఐఎస్ షార్ట్స్ తగ్గించుకున్న పాయింట్ ఈస్ మోర్ క్రిటికల్. కాబట్టి వాళ్ళ కింద ఓపెన్ అయినప్పుడు ఫర్దర్ పొజిషన్స్ తగ్గించుకుంటారు అనేది కూడా కేర్ఫుల్గా చూడాలి. యాజ్ యూజువల్ కాస్టన్ ఈజ్ ద బజ్ వర్డ్ అని చెప్పేసి అని అంటాను. అండ్ ఏదైనా సరే ప్రాఫిట్స్లో ఉన్నాయి కూడా ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. క్యాష్లో ఉన్న వాళ్ళు కూడా చేసి చేసి తొందరగా ఏవో కరెక్షన్ వచ్చేసింది కదా అని చెప్పి ఎగబడి కొనాల్సిన అవసరం కూడా లేదు. బిఈస్ అట్రాక్టివ్గా వచ్చి వాల్యుయేషన్స్ వారెంట్ చేస్తేనే కొనాలి. ఎందుకంటే పెద్ద టైం లేదు కొనడానికి కూడా, 15-16 డేస్ అనే నా లెక్కలు. ఎందుకంటే మార్చి 2nd week or 3rd week నుంచి మళ్ళా ఎక్స్పెక్టేషన్స్ ఆన్ Q4 రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్స్ స్టెబిలైజ్ కూడా అయిపోతాయి. కాబట్టి ఓకే రైట్, ఒక మంచి ఆపర్చునిటీ మన ముందుంది కొనుగోళ్లు చేసేందుకు. కాకపోతే రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చినవి. ఫర్ ఇన్స్టెన్స్ కోల్ ఇండియా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, మనం అందరం చూసాం. మజగాన్ డాక్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ అవైలబుల్ బ్రోకింగ్ స్టాక్స్ ఇన్ ది కరెంట్ మార్కెట్. నైల్, జిందాల్ సా ఇలాంటి స్టాక్స్ కొనుక్కోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. స్టార్ట్ బయింగ్ నౌ. అండ్ డిప్స్ వచ్చినప్పుడు మరికొన్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎస్ఐపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఐపీలని ఆపొద్దండి. వీక్ మార్కెట్ కదా అని చెప్పేసి కొంతమంది ఎస్ఐపీలు ఆపేస్తారు, మళ్ళీ పెరిగేటప్పుడు చూస్తున్నారని. ఆ పని మాత్రం ఎంతమాత్రం చేయొద్దు. అండ్ రిజల్ట్స్ బాగున్న కంపెనీల్లో మనం కొనుగోళ్లకు ఉపక్రమించే సమయం ఇది. ఓకే, ఇక బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రవీంద్ర గారితో మాట్లాడుతాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మార్కెట్స్ ఇవాళ చాలా వోల్టైల్గా ట్రేడ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం ఒక హయ్యర్ వోల్టైలిటీ అనేది గమనించబోతున్నాం. క్రాంతి గారు, అందరం
బై డిప్స్ అంటూ ఉంటాం. సో డిప్స్ వస్తున్నాయి ఇప్పుడు, మనం చాలా రోజులుగా డిప్స్ కోసం ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఎటువంటి స్టాక్స్ కొనుక్కుంటున్నారు ఈ సమయంలో మీరు, మీరు కానీ మీ క్లయింట్స్ కానీ? గారు డిఫెన్స్ స్టాక్స్ కానీ వస్తుంది గారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వస్తుంది గారు. ఈ స్టాక్స్ లో కరెక్షన్స్ అంటే వస్తుంది గారు, అంత షార్ప్ డిక్లైన్స్ అయితే రావట్లేదు వస్తుంది గారు. కానీ ఏంటంటే డిప్స్ లో అక్యుములేట్ చేసుకుంటూ మంచిది వస్తుంది గారు. ఈ నేను చెప్పిన సెక్టర్ లో కన్స్ట్రక్షన్ కానీ ఇంజనీరింగ్ కానీ నెక్స్ట్ డిఫెన్స్ కానీ. పిఎస్యు స్టాక్స్ లో వస్తుంది గారు, చాలా నేరో కట్స్ వచ్చినాయి. తర్వాత మనం చూసినట్లయితే నిన్న మంచి క్లియర్ రికవరీ అనేది చూసాం. మనం నైవలి లిగ్నైట్ లాంటి పవర్ స్టాక్స్ చూసినట్లయితే రికవరీ 10-15% దాకా వన్ డేలోనే స్ట్రాంగ్ రికవరీలు మనం చూస్తాం అన్నమాట. సో ఈ పవర్ సెంట్రిక్ గా స్ట్రాంగ్ థీమ్ ఉన్న స్టాక్స్. నెక్స్ట్ ఏంటంటే వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్న స్టాక్స్ లో వసంత్ గారు ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు మీడియం టు లాంగ్ టర్మ్ కోసం. అంతేకాకుండా కొంచెం ట్రేడింగ్ బెట్స్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ తీసుకుని కొంచెం ట్రేడింగ్ బెట్స్ కూడా ఈ స్టాక్స్ లో చూసుకోవచ్చు. అంతేకాకుండా మనం రైల్వే స్టాక్స్ లో అనూహ్యంగా స్ట్రాంగ్ రికవరీ అని వచ్చింది. అంటే రైల్వే స్టాక్స్ లో ఉన్న ఆర్డర్ బుక్ విజిబిలిటీ కానీ ఎర్నింగ్ అప్గ్రేడేషన్ కానీ స్టాక్స్ లో కనపడుతుంది వస్తుంది గారు. అందువల్ల సెలెక్టివ్ సెక్టర్స్ లో సెలెక్టివ్ స్టాక్స్ లో ఆ రికవరీ అనేది చూస్తున్నాం. నిన్న మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి వస్తుంది గారు, మనం ఎప్పుడు డిస్కస్ చేసుకునే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాప్ నిన్న 20 lakh crores మార్కెట్ క్యాప్ టచ్ అయిన ప్రథమ కంపెనీ కింద రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎమర్జ్ అయింది వసంత్ గారు. ఇయర్ టు డేట్ కనుక చూస్తే వసంత్ గారు 15% రిటర్న్స్, 14% రిటర్న్ ఇచ్చింది. కానీ ఈ మార్కెట్ లో మిగిలిన స్టాక్స్ అన్ని వన్ డేలోనే 14%, 20%, వన్ వీక్ లో 100% కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే ఇటువంటి స్టాక్స్ కనుక ఉంటే పోర్ట్ఫోలియోలో రిజల్ట్స్ రిటర్న్స్ 15% ఇచ్చినప్పటికీ ఈ రిటర్న్స్ అనేది కన్సిస్టెంట్ గా ఇస్తాయి. మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఏమంటే ఒక 1 week, 10 days, 6 months లో ఇస్తే తర్వాత మోడరేట్ అనేది అవుతుంది. 90% ఆఫ్ ద స్టాక్స్ ఒక ఈక్వల్ బ్రీమ్, అంటే వాల్యుయేషన్స్ మరియు పెరిగిన యొక్క కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఒక చోట బ్యాలెన్స్ అవుతా ఉంటాయి బై అండ్ లార్జ్ అనమాట. సో ఇన్వెస్టర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో ఇటువంటి షార్ప్ డిక్లైన్స్ కనుక వస్తే కనుక యాడ్ చేసుకోవడంలో మంచిది వస్తుంది గారు. ఎందుకంటే ఇవి పోర్ట్ఫోలియోకి ఒక కన్సిస్టెన్సీ ఇస్తాయి. సో ఒక 5-10% ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉంటే వస్తుంది గారు, ఇటువంటి ఏదైతే ఈ నీజర్క్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే రవీంద్ర గారు, నిఫ్టీ ఆఫ్ కోర్స్ ఐ థింక్ రీసెంట్ లోస్ ని టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇటువంటి ఈ కరెక్షన్ సమయంలో. బట్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది, 200-day మూవింగ్ యావరేజ్ని పదే పదే టెస్ట్ చేస్తోంది. అఫ్ కోర్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది లక్కీలీ. ఒకవేళ 200-day మూవింగ్ యావరేజ్ కంటే దిగువన బాగా క్లోజ్ అయితే మాత్రం పెద్ద ఫాల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏమంటారు? ఎగ్జాక్ట్లీ అండి, ఐ థింక్ గత 2-3 రోజులుగా కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే నిఫ్టీ ఇన్ టాండమ్ వెళ్ళట్లేదు, బ్యాంక్ నిఫ్టీ బేరిష్ గా ఉంది డెఫినెట్ గా. అండ్ 20-day కింద ఆల్మోస్ట్ ఇట్స్ ట్రేడింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 1 month నుంచి ట్రేడింగ్ చేస్తుందని చెప్పొచ్చు. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 44,685 అండ్ స్వింగ్ లో కూడా 44,429. సో 200 points డిమాండ్ జోన్ గా అంటాం. సో ఈ రోజైతే 44,429 కింద క్లోజ్ అవుతుందో, నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో 42,580 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ 1,500-2,000 points డౌన్ సైడ్. సో ఇంత ఫాల్ వస్తుందంటే కనుక మనం గతంలో కూడా చూసాం, సింగిల్ డేలోనే 2,000 points కరెక్ట్ అవడం చూసాం మనకి హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చినప్పుడు. సో లాంటి రెజిమీలో ఉన్నాం కాబట్టి పాసిబిలిటీస్ ఆల్వేస్ దే. సో అందుకే మనం కంటిన్యూస్లీ చెప్తున్నాం సెల్ ర్యాలీస్ అని. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాస్ ఈజ్ లిటిల్ ఫార్, ఇప్పుడు 46,181. ఆఫ్ కోర్స్ నిన్నటి ట్రేడింగ్ చూస్తే కనుక 45,800 కూడా వెళ్ళటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది 46,200 నుంచి 44,200, 2,000 points లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. అండ్ నియర్ టు ద అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వస్తే కనుక ఇట్స్ ఎ సెల్ అనే చెప్తాం యాజ్ పర్ ఛార్ట్స్. సిమిలర్లీ నిఫ్టీ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ 21,448 ఈజ్ వన్ క్రూషియల్ సపోర్ట్. అఫ్ కోర్స్ స్వింగ్ లో మనం చూస్తే కనుక 21,137 ఉన్నప్పటికీ 448 అనేది క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ మల్టీ మంత్స్ లో ఆర్ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 20,976 దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దట్స్ వాట్ ఈస్ ద ప్లే. ఒకవేళ 440 కింద క్లోజ్ అయిందంటే కనుక ఈజీగా మనకి ఒక 350-400 points నిఫ్టీ కూడా పడే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఇక నిన్న
నిఫ్టీ కాంపోనెంట్స్ లో పెరిగినాయి చూస్తే కనుక అగైన్ పిఎస్యు ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. కోల్ ఇండియా కానీ ఎన్టీపీసీ కానీ ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా మంచిగా పెరిగాయి. అండ్ హెవీలీ బీటెన్ డౌన్ స్టాక్ లైక్ యూపీఎల్, ఇండెక్స్ లో ఉన్నది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ కూడా పెరిగాయి. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ ఎనీవే మనందరికి తెలుసు, దే మూవ్డ్ వెరీ స్విఫ్ట్లీ. అది కూడా ప్రైవేట్ బ్యాంక్ దే హావ్ కాంట్రిబ్యూటెడ్. ఇక వీక్ అయిన స్టాక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిండాల్కో, 12% కరెక్ట్ అవటం చేసాం నిన్న. అదర్వైజ్ మేబీ నిఫ్టీ ఇంకొక 40-50 పాయింట్స్ పైన ఉండేది. సో దానికి ప్యారలల్ గా గ్రాసిమ్ ఒక 3-3.5% పడుతుంది చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ ద బ్యాంక్స్ వేర్ పాజిటివ్ ఎక్సెప్ట్ ఫర్ బంధన్ బ్యాంక్. అది కూడా వెరీ వెరీ స్మాల్ లాసెస్ రావడం చూసాం. ఇక సెక్టోరియల్లో మనం నిన్న చూస్తే ప్రాబ్లీ సిపిఎస్సి ఒక మంచి రికవరీ వచ్చింది. సో మొన్న మనం చూసాం అబౌట్ 3-3.5% ఫాల్ వచ్చింది, నిన్న 1.75% గెయిన్ అవటం చూసాం. సో ఇది వి బిలీవ్ ఇట్స్ ఓన్లీ ఏ రిట్రేస్మెంట్ ఆర్ రియాక్షన్ అనుకుంటున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఒక టాప్ అనేది ఫామ్ అవడం జరిగింది. నౌ ఐ థింక్ లోవర్ టాప్స్ అండ్ లోవర్ బాటమ్ రెజ్యూమీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎన్ఎల్ మనం చూస్తే కనుక 347 దగ్గర టాప్ అవుట్ అయిపోయింది. 237 నుంచి అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ అనేవి కామన్ ఉంటాయి కాబట్టి 255-260 దాకా కూడా వెళ్ళటం చూసాం. మేబీ 300-310 కూడా వెళ్ళచ్చు, బట్ వి ఫీల్ 347 ఇమీడియట్లీ బ్రీచ్ అయితే అవ్వదు. అట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ లైక్ బిఎంఎల్ 4100 నుంచి 2700 రావడం చూసాం. సో దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ మనందరం ఏం చూస్తాం అంటే పైనుంచి ఎంత పడిందో చూసి కొందామని ట్రై చేస్తాం. సో దట్స్ నాట్ ద వే. సో కింద నుంచి ఎంత పెరిగింది చూస్తే కనుక స్టిల్ మనకి చాలా పెరిగింది లాస్ట్ 6 మంత్స్ లో నుంచి. అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో స్టాప్ లాస్ నియర్ బై వచ్చి రిస్క్ రివార్డ్ బాగుంటే దే షుడ్ ట్రేడ్. నేను దానికి ఐఎమ్ నాట్ అగేన్స్ట్. బట్ ఆర్బిఎన్ఎల్ అండ్ స్టాక్స్ మనం చూస్తే కనుక 342-230 పడింది కనపడుతుంది, కానీ 22-230 లాస్ట్ 1 ఇయర్లో పెరిగింది, నోబడి రికగ్నైజెస్ ఇమీడియట్లీ. సో లాస్ట్ ఇయర్ లోస్ చూస్తే కనుక 10 టైమ్స్ ఆల్రెడీ హై ఉంది ఇప్పటి కూడా స్టాక్, దో ఇట్ కరెక్టెడ్ అబౌట్ 40% ఫ్రమ్ ద టాప్స్. సో అట్లా వీ షుడ్ లుక్ ఎట్ ద చార్ట్స్ ఆర్ మేబీ ఇండివిజువల్ స్టాక్స్ అని అంటాను. అఫ్ కోర్స్ ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ ఉందో వీ షుడ్ ట్రై టు ప్లే అరౌండ్ ఇన్ ద మార్కెట్. సో నిన్న మనం వీ టాక్ అబౌట్ ర్యామ్కి. సో నిన్న ఒక బాటమ్ ఫామ్ అయిన ఫీల్ వస్తుంది బికాస్ 543 వచ్చి 200 మూవింగ్ యావరేజ్ అబౌవ్ పైన క్లోజ్ అయింది 606. సో ఎవరైనా రిస్క్ తీసుకున్నారంటే దట్ షుడ్ బి ద స్టాప్ లాస్, ఎందుకంటే ఫాల్ మనం చూస్తే కనుక ఇట్ క్రాక్డ్ అబౌట్ 460 పాయింట్స్ వితిన్ 7 డేస్. దాని 33% రిట్రేస్మెంట్ చూసుకున్నాం కనుక ఇట్ కెన్ గో అప్ టు 680. సో 600 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అప్ సైడ్ ఈజ్ 80 అండ్ డౌన్ సైడ్ ఈజ్ 60. కొద్దిగా డిప్ వస్తే రిస్క్ రివార్డ్ బాగుంటుంది కాబట్టి ప్రాబ్లీ దట్ షుడ్ బి అటెంప్టెడ్ ఫర్ లాంగ్స్. అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్, అది మనం ఇండివిజువల్గా చూసి ఎక్కడైతే ఇలాంటి మూవ్స్ ఉన్నాయో, షార్ప్ కట్స్ అండ్ రిట్రేస్మెంట్స్ ఛాన్సెస్ ఉన్నాయో అండ్ స్టాప్ లాస్ దగ్గర ఉంటుందో ఆ స్టాక్ ని పిక్ చేసి వి షుడ్ ట్రేడ్ అని మా ఉద్దేశం. ఓకే, సో ఎలాగో వైజాగ్ వచ్చాను కదా నిన్న, మన బెస్ట్ వెస్టర్న్ ప్లస్ తేజ్ వివాన్ ద్వారకానగర్ స్టేషన్ రోడ్లో ఉన్న హోటల్కి వెళ్ళి హాల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూశాను. చక్కటి హాల్ బాగుంది, మన ఇన్వెస్టర్స్ అందరూ హాయిగా కూర్చొని వన్ డే ఏ డే విత్ కుటుంబరావు గారు గడిపేందుకు చాలా ఆహ్లాదకరంగా ఆ హాల్లో ఉండడం గమనించాను. సో చాలా సీట్లు దాదాపుగా ఫిల్ అయిపోతున్నాయి, సీట్స్ ఆర్ ఫిల్లింగ్ వెరీ ఫాస్ట్. సో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్న మిగిలి ఉన్న కొద్ది సీట్లు కూడా రిజర్వ్ చేసుకుంటే ఐ కెన్ కమ్ అండ్ అటెండ్ దిస్ వెరీ ఎక్సైటింగ్. ఎందుకంటే చాలా వోల్టైల్గా ఉన్నాయి మార్కెట్స్, ఈ సమయంలో ఏ విధంగా మనం మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్, ముఖ్యంగా ఎక్కువగా మెయిల్స్ తీసుకుందాం అండి ఈరోజు. ఇక్కడ నుంచి కొద్దిగా ఈ టెలిఫోన్ లైన్ ల్యాగ్ ఉంటుంది కాబట్టి కాల్స్ తీసుకోవడంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అందువలన ఎక్కువగా మెయిల్స్ మీద దృష్టి పెడదాం బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ప్రీ ఓపెన్ ట్రేడ్ అనుకున్నట్లుగానే గ్యాప్ డౌన్ కనిపిస్తుంది, సుమారుగా ఒక 150 పాయింట్ల గ్యాప్ డౌన్ మనం చూడబోతున్నాం ఇవాళ ట్రేడ్లో. ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏ విధమైన ట్రేడింగ్ యాక్షన్ ఉంటుంది, కరెక్షన్ కొనసాగుతుందా, ఎక్కడ బయింగ్ అనేది ఎమర్జ్ అవుతుంది, ఇవన్నీ గమనించడం చాలా చాలా ఆసక్తిదాయకం. ఇక కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ముందుగా ఒక మెయిల్ చదువుతాను. కొండలరావు అడుగుతున్నారు, ఆయన ఎన్హెచ్పిసి 98 రూపాయల్లో, ఎస్జేవిఎన్ 137లో లాంగ్ టర్మ్ కోసం తీస్తున్నారట, వీటిని హోల్డ్ చేయొచ్చా లేదు ఈ ఫాల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారు
ఇప్పుడు ఎక్కడ కొన్నారు అనేది మనకు కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ప్రైస్ అండి. నేను అనుకోవటం మాత్రం రీసెంట్ వొలటిలిటీ తర్వాత లోవర్ టాప్ లోవర్ బాటమ్ చెప్పారు ఎన్హెచ్పిసి 98లో ఎన్హెచ్పిసి 98 స్టాప్ లాస్ రెండిట్లోనూ పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఖచ్చితంగా అనమాట. ఎందుకంటే యావరేజింగ్ అనేది అప్పుడే చేయకూడదు. ఎస్జేబిఎన్ ఇవన్నీ కూడా చూసాం స్టాక్ అనమాట ఎంత షార్ప్ వొలటిలిటీ ఎట్ హైయర్ లెవెల్స్ చూపిస్తుంది అనమాట. ఎందుకని చెప్పేసి కొంచెం అప్రమత్తంగా ఉండటం బెటర్. ఆయన ప్రైస్ కి దగ్గరగా ఏమన్నా రిలీఫ్ ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవ్వటం కూడా అడ్వైజబుల్ అంటారు. గుర్తుంచుకోవాలి ఎన్హెచ్పిసి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగే, అంటే ఆఫర్ ఫర్ సేలే 66లో అక్కడి నుంచి 115 వరకు వెళ్ళిపోయి ఇప్పుడు వొలటిలిటీ డిస్ప్లే చేస్తా స్టాక్ 85-90 లెవెల్స్ లో అక్కడ హోవర్ అవుతుందంటే ఎంత రిస్కీగా ఉందో అనేది కూడా చూడాలన్నమాట. కాషన్ ఇస్ వారెంటెడ్ అని చెప్పేసి అంటాను. ఓకే, జాగ్రత్తగా ఉండండి. యావరేజ్ చేయాల్సిన సమయం కాదు ఇది. మేబీ మరికొంత ఫాల్ ఈ స్టాక్ ఈ కౌంటర్స్లో ఉండే అవకాశం ఉంది. తర్వాత రవీంద్రారెడ్డి హైదరాబాద్ నుంచి, ఆయన జ్యోతి ల్యాబ్స్ ట్రాక్ చేస్తున్నారట. గత 3 క్వార్టర్స్గా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది జ్యోతి ల్యాబ్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా క్రాంతి గారు? జ్యోతి ల్యాబ్స్ పరిస్థితి ఏంటి? వసంత గారు మంచి కంపెనీ వసంత గారు, మేనేజ్మెంట్ కూడా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఇంద్ర జనరేషన్ కూడా జాయిన్ అయింది. ఎలక్షన్ ఇయర్ లో వసంత గారు రూరల్ ఇన్కమ్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో అందువల్ల జ్యోతి ల్యాబ్స్ అనేది లాంగ్ టర్మ్ లో డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. బహుశా ప్రస్తుతం వచ్చే డిప్స్ లో ఒక ప్రైస్ పాయింట్ పెట్టుకుని ఒక 100 షేర్స్ కొనాలంటే ఇప్పుడు 25 షేర్స్ తో స్టార్ట్ చేయొచ్చు వసంత. ఓకే, సో స్టార్ట్ బయింగ్ నౌ, మేబీ డిప్స్ వచ్చినప్పుడు ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఐశ్వర్య అడుగుతున్నారు, నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇండెక్స్ను ఇండెక్స్ ఫండ్స్ను 120తో ఇక్కడ కొనొచ్చా? ఆల్ టైమ్ హై నుంచి కిందకు వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మనకు దాదాపుగా బహుశా ఆల్ టైమ్ హై నుంచి ఒక 1000 పాయింట్లకు పైగా కిందకు వస్తోంది. ఇప్పుడు ఒకవేళ 21,400 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసినప్పుడు తప్పకుండా స్టార్ట్ బయింగ్ నిఫ్టీ ETF లో. ప్రతి 100 పాయింట్ల డిప్ని కొంటూ ఉండండి. మంత్లీ ఎస్ఐపిల కోసం చూడద్దు, ప్రతి డిప్ని కొంటూ మేబీ మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు నిఫ్టీ ETF కొంటూ వెళ్ళండి. ఆ తర్వాత మేబీ ఎస్ఐపిలు మీరు మంత్లీ ఎస్ఐపిలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. తప్పకుండా దిస్ ఈజ్ ది బెస్ట్ టైం టు బై. మంచి డిప్, మంచి ఆపర్చునిటీ వస్తుంది ఎలక్షన్స్కి ముందు. బహుశా ఎలక్షన్ తర్వాత ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ పటిష్టమైన మెజారిటీతో కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఇక మార్కెట్లో మరింత హైస్కి వెళ్ళే అవకాశం ఉంది. నిఫ్టీ బహుశా 24,000-25,000 ఈ దిశగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి కరెక్షన్ని మనం చూస్తున్నాం, ఈ కరెక్షన్ని వాడుకోవటం ఎంతైనా అవసరం. తర్వాత లోకేశ్వర్ అడుగుతున్నారు, ఆవాస్ ఫైనాన్షియర్స్లో 10% లాస్లో ఉన్నారు, గుడ్లక్ ఇండియా 7%, విపిఆర్పిఎల్ 13% లాస్లో ఉన్నారు. రాజేంద్ర గారు, విష్ణు ప్రకాష్ 13% లాస్లో ఉన్నాయినా ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? విష్ణు, ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్ అండి. విష్ణు ప్రకాష్ పంగ్లియా, అంటే 290 రూపీస్ ఉన్న స్టాక్ అయితే ఐ కెన్ టెల్. వసంత్ గారు, ఓకే, స్టాక్ ఎప్పుడు చెప్పండి చేయమంటాను. స్టాక్ అయితే ఇప్పుడు యావరేజ్ చేయమంటానండి. కరెక్షన్ తర్వాత ఇట్ హస్ కమ్ టు అగైన్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ కూడా అనమాట. పెద్ద రీసెంట్ కరెక్షన్ వల్ల కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కంపెనీ కంటిన్యూస్ గా ఆర్డర్ బుక్ వస్తానే ఉందన్నమాట. లేటెస్ట్ గా కూడా అనమాట వీళ్ళకి ఒక సబర్బన్ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ కూడా మళ్ళా రావటం చూసాం మనం. కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఈ కరెక్షన్ ఎక్కువ రోజుల్లో ఉంటుందని కూడా నేను అనుకోవట్లా. స్టాక్ బయింగ్ అని చెప్పేసి అంటాను. వాట్ అబౌట్ ఆవాస్ ఫైనాన్షియర్స్? 10% లాస్ లో ఉన్నారు. ఆవాస్ వీక్ గా ఉందండి, ఎనీ ర్యాలీస్ లో అమ్మాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫ్యూ ఎన్బిఎఫ్సిస్ వీక్ రిజల్ట్స్ ఇచ్చింది డిసెంబర్ ఎండింగ్ అనమాట. అందుకనే 52-week లో కూడా రావటం చూసాం. స్టాక్ అనమాట మామూలుగా ఇలాంటి స్టాక్స్ అన్ని రిజల్ట్స్ అప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ఆయన. ఎందుకంటే రిజల్ట్స్ తర్వాతే కాల్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ అంటానండి ఆవాస్. సెలాన్ ర్యాలీస్, ఆవాస్ ఫైనాన్షియర్స్. హేమంత్ అడుగుతున్నారు, ట్రైడెంట్ 46 రూపాయల్లో,
400 షేర్లు ఉన్నాయి. జమ్నా ఆటో ఉన్నాయి 116 రూపాయలు, ఎన్హెచ్పిసి 101 రూపాయలు ఉన్నాయి. రాజేంద్ర గారు, ఎన్హెచ్పిసి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కాకపోతే ఈ మధ్య బాగా లైమ్లైట్లోకి వచ్చింది, ఏం చేయొచ్చు? ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ ఏమైనా అక్యుమిలేషన్ స్టార్ట్ చేయొచ్చా? యాక్చువల్లీ స్టాక్ మనకి చూస్తే వసంత్ గారు 49 నుంచి 115 వితిన్ 3 మంత్స్ పెరిగింది. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి మూవ్స్ వస్తాయో 65% 65 రూపీస్ పెరిగినాక 35-40 రూపీస్ రిట్రేస్మెంట్ వస్తుంది. సో ఇట్ విల్ బి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ నా ఉద్దేశం, ఎందుకంటే 68-70 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది, అండ్ దాని తర్వాత 59 వరకు కూడా దెర్ ఇస్ నో బిగ్గర్ సపోర్ట్, అది 200-day మూవింగ్ యావరేజ్. సో ఆల్ ఇన్ ఆల్ బిట్వీన్ 70 and maybe 75 to 55 మధ్యలో వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ ఉంటే. ఓకే, ట్రైడెంట్ పరిస్థితి ఏంటి మన క్రాంతి గారు? వసంత్ గారు, ట్రైడెంట్ అయితే వసంత్ గారు ప్రస్తుతం ఏంటంటే ఆ మొమెంటం అనేది తగ్గింది. ఓకే, ఒక టైంలో 20-20 రూపీస్ నుంచి బాగా స్ట్రాంగ్ గా మూవ్ అయిన స్టాక్ వసంత్ గారు, ప్రస్తుత మార్కెట్ కండిషన్ లో ఇంత వాలటాలిటీలో వసంత్ గారు ట్రైడెంట్ ని కొంచెం అవాయిడ్ చేస్తాను వసంత్ గారు ఈ టైంలో. ఇంకోటి వసంత్ గారు, ఎన్హెచ్పిసి చాలా మంది అడుగుతున్నారు, ఒక సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను వసంత్ గారు. ఎన్హెచ్పిసి ప్రస్తుతం దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 84,000 crores వసంత్ గారు, అంటే ఇక్కడ నుంచి డబుల్ అవ్వాలంటే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 160,000 crores వెళ్ళాలి. ఇటువంటి కంపెనీకి 160,000 crores ఏ రకంగా వాల్యుయేషన్స్ సమంజసం ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉంచుకుని ఈ టైంలో ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి వసంత్ గారు? ఆఫ్కోర్స్ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. అదే మార్కెట్ జోరుగా ఉన్నప్పుడైతే 160,000 ఏంటి, 200,000 crores కూడా వెళ్ళిపోతుంది మార్కెట్ క్యాప్, పెద్దగా అసలు ఆలోచించే సమయం కూడా ఇవ్వదు మనకు. ఎనీవే, రామకృష్ణ అడుగుతున్నారు, ఎంటీఆర్ టెక్నాలజీస్ 50 షేర్లు 1987లో హోల్డ్ చేస్తున్నారు, షార్ప్ డిక్లైన్ వచ్చింది. కుటుంబరావు, ఏంటి కారణం, ఎంటీఆర్ టెక్నాలజీస్ తగ్గడానికి కారణం ఏంటి? అంటే మార్కెట్ కూడా యాంటిసిపేట్ చేసినట్టు ఉందండి, రిజల్ట్ కొంచెం వీక్ గా ఉంటుందని, అందుకని చెప్పేసి అనమాట రిజల్ట్ కూడా కాస్త వీక్ గానే ఉండేది అనమాట. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ కూడా తగ్గింది అనమాట కంపేర్ టు లాస్ట్ ఇయర్ అనమాట. ఎందుకంటే టాప్ లైన్ పర్లేదు, టాప్ లైన్ దాదాపు 118 crores చూపించారు, అది రెవెన్యూ దగ్గర పెద్ద తేడా ఏమి రాలేదు. బట్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇది ట్యాక్స్ మాత్రం దాదాపు 47% తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్, విచ్ ఈస్ కన్సర్నింగ్ అనమాట. ఎందుకు క్యాపెక్స్ వల్ల తగ్గిందా లేకపోతే వేరే అనేది ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ లో చూడాలన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నో స్టాక్ లుక్స్ వీక్ అండి, అండ్ ప్రాబబ్లీ ఇట్ మే టెస్ట్, మా ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇట్ మే టెస్ట్ ఇట్స్ 52 వీక్ లో అగైన్ అరౌండ్ 1500 రూపీస్ అని ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పేస్తాను. ఓకే, తర్వాత మెయిల్ మహేష్, ఆశాపురి గోల్డ్ మైన్స్ వచ్చే 10 సంవత్సరాల కోసం డార్క్ హార్స్ బెట్ కదా, ఏ డార్క్ హార్స్ బెట్స్ అనేవి ఏదో 6 నెలలకో సంవత్సరానికో పనికి వస్తాయి, అంతేగాని 10 ఏళ్ల పాటు అసలు ఈ కంపెనీ డార్క్ హార్స్ అని మీరే అంటున్నారు, అంటే ఆ కంపెనీ కొద్దిగా ఏదో అరకొర ఫండమెంటల్స్తోనో లేకపోతే అసలు ఫండమెంటల్సే లేకుండానో ఏదో ఆ విధంగా ఉంటే మనం డార్క్ హార్స్లు అంటాం. మీరు 10 సంవత్సరాల కోసం ఆశాపురి గోల్డ్ మైన్స్ తీసుకుంటా అంటే విచ్ ఈస్ వెరీ రాంగ్, మీ పర్స్పెక్షన్, మీ దృక్పథాన్ని మార్చుకోవాలి. 10 సంవత్సరాల కోసం కాదు, మేబీ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ కంపెనీకి సంబంధించి షార్ట్ టర్మ్ కోసం తీసుకొని ర్యాలీస్ వచ్చినప్పుడు చక్కగా బయటపెట్టుకోవాలి. ఇటువంటి మార్కెట్స్లో ఉన్నాం మనం, పైగా మీరు చాలా వోల్టైల్ మార్కెట్స్లో. పరాస్ డిఫెన్స్ రామ్ రెడ్డి అడుగుతున్నారు, 1000 షేర్లు 802 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారట, 10% లాస్లో ఉన్నారు. క్రాంతి గారు, పరాస్ డిఫెన్స్ అనే స్టాక్, మీరు డిఫెన్స్ స్టాక్స్ ఎక్కువగా ట్రాక్ చేస్తుంటారు, ఏంటి లాస్ బుక్ చేయాలా ఇందులో? హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది సార్, కొంచెం హోల్డ్ చేయమంటాను. నెక్స్ట్ ర్యాలీస్ లో ఈ స్టాక్స్ లో కొంచెం పొజిషన్ డౌన్ చేసుకోవడం మంచిది వస్తుంది సార్. హోల్డ్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది సార్, ఇమీడియట్ గా లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సింది అయితే ఈ స్టాక్ లో కనపడట్లేదు, ఇంకా ఎర్నింగ్స్ మొమెంటం అనేది రావాలి స్టాక్. ఓకే, మార్కెట్స్ మనకు ఓపెన్ అయ్యాయి, సో ఒక వీక్ ఓపెనింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇందులో నిఫ్టీ ఈ సమయంలో చూస్తే 21,000, ఓకే
21,570 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 450 పాయింట్లు నష్టపోయింది. సో ఒక వీక్ ఓపెనింగ్, ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో 0.7% వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. నిఫ్టీ కూడా అదే పరిస్థితిలో కనిపిస్తోంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 1.3%. సో మిడ్ క్యాప్స్లో ఎక్కువ మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ డిక్లైన్స్ కనిపిస్తోంది. అండ్ ఎన్బిసిసి పెరిగింది, నాల్కో పెరిగింది, ఎస్జేవిఎన్ కూడా కొద్దిగా పెరిగి మనకు కనిపిస్తోంది ఈ సమయంలో. బట్ విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఐటీ స్టాక్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. అలాగే టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, కోల్ ఇండియాలో కూడా ఒక 1% సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం, 1% నష్టం అనేది. టాటా మోటార్స్, టాటా స్టీల్, యూపీఎల్ ఇవన్నీ కూడా మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. లాభపడిన ఏంటి? బీపీసీఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, ఇటువంటి కౌంటర్స్లో మనకు కొంత బయింగ్ అనేది ఓపెనింగ్లో కనిపిస్తుంది. సో నిఫ్టీ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 178 పాయింట్స్ అండ్ 21,600 కిందకు వచ్చింది. మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టువార్డ్స్ ది రీసెంట్ లోస్ లైక్ 21,430 రీసెంట్లో ఏదైతే నిఫ్టీలో చూసామో ఆ దిశగా వెళుతుంది. స్క్రీన్ ఎక్కువగా రెడ్గా కనిపిస్తుందండి. ఎక్కడో బీపీసీఎల్, హిందాల్కో, అదాని ఇంటర్ప్రైజెస్ ఇటువంటి కౌంటర్స్ మినహాయిస్తే నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ 4 స్టాక్సే లాభాల్లో ఉన్నాయి. ఇక పెద్ద స్టాక్స్లో బీహెచ్ఎల్ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ అనుకుంటాను. ఇట్ ఈస్ డౌన్ 3%. నాల్కో ఈజ్ అప్ 3.6%. లూపిన్ ఈజ్ డౌన్ స్లైట్లీ, కొంత కొద్దిగా స్వల్ప నష్టం కనిపిస్తుంది. సో ఐటీ ప్యాక్లో కూడా ఈరోజు మనం సెల్లింగ్ అనేది గమనిస్తున్నాం. రాజేంద్ర గారు, నిఫ్టీ నిన్నటి లో ఇంకా కట్ అవ్వలేదండి, 21,543. సో దాని కింద 945 ఒకవేళ క్లోజ్ అయింది, క్లోజ్ అవ్వాలి. ఇన్ కేసు ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయితే మేబీ ఒక పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు నిన్నటి లో కింద ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 21,448 వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. ఎందుకంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఐటీ వీక్ గా ఉన్నా కూడా లాస్ట్ 2 డేస్ గా పెరిగిన పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ అండ్ అదానీస్ ఆర్ సపోర్టింగ్ నిఫ్టీ స్టేజ్ లో. సో మేబీ సెక్టర్ రొటేషన్ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఐ వుడ్ వెయిట్ ఫర్ బ్రేక్ డౌన్ ఫ్రెష్ షార్ట్స్కి వెళ్ళాలంటే. బట్ సెల్ ర్యాలీస్ విల్ కంటిన్యూ. 21,673 కింద ఉన్నంత కాలం నిఫ్టీ ఈజ్ సెల్ ర్యాలీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఇందాక ఎవరో ఇన్వెస్టర్ అడిగిన ఎంటీఆర్ 10% డౌన్, గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. పేటిఎం ఈజ్ ఆల్మోస్ట్ 10% డౌన్ అగైన్. సో కొన్ని రిజల్ట్స్ యాక్షన్, జేపీ పవర్ కానీ, ప్రెస్టీజ్ కానీ ఇవన్నీ కూడా సెల్లింగ్ దూర్ అవటం చూస్తున్నాం. అండ్ ఎఫ్ అండ్ ఆఫ్ స్పేస్ లో మనం చూస్తే కనుక ఈ టైంలో ఇట్స్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ విచ్ ఇస్ డూయింగ్ గుడ్. మేబీ ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ అప్పర్ సైడ్ అని అనుకుంటున్నాం. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో, డోంట్ జంప్ ఇన్, బాటమ్ అవుట్ అయిపోయింది అని. ఒకవేళ ఎవరైనా జంప్ ఇన్ చేసి కొన్నా కూడా నిన్నటి లో ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాక్స్ లైక్ ఎస్జేబిఎల్ ఇవన్నీ. ఓకే, మనం ఇందాక ఎవరో డార్క్ హార్స్ అని అడిగారు. సో ఈ డార్క్ హార్స్ అన్నీ కూడా ఓన్లీ బుల్ మార్కెట్స్లో పనిచేస్తాయండి. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు లోవర్ సర్క్యూట్లో, ఇప్పుడే జేపీ పవర్ చూసి చెప్పారు రాజేంద్ర గారు, లోవర్ సర్క్యూట్లో ఉంది. సుజలాన్ ఎనర్జీ ఇవన్నీ కూడా డార్క్ హార్స్ బెట్స్. అంటే మనం ఓడిపోయే గుర్రాల మీద పందెం కడుతున్నాం, గెలిస్తే జాక్పాట్ వస్తుంది గుర్రం, లేదు అంటే మాత్రం నానా ఇబ్బందులు తప్పవు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మార్కెట్ బాగా పరుగులు తీస్తున్న సమయంలో వర్కౌట్ అవుతాయి, మంచి లాభం రాగానే ఒక 20% 30% రాగానే లాభం రాగానే బయటకు వచ్చేయాలి. అంతేగాని అవన్నీ మల్టీబ్యాగర్స్ అవుతాయని అలా కూర్చుంటే వెయిట్ చేస్తే నష్టాలు తప్పవు. ఓకే, ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి సాయి మిత్ర అడుగుతున్నారు. యాఫిల్, ఈ రెండు ఫండమెంటలీ మంచి కంపెనీలు కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చా? రాజేంద్ర గారు, ప్రాజ్ టెక్నికల్ లెవెల్స్ చెప్పండి ముందుగా. I think it's trading below 200 day moving average at least. So technically it's weak, whatever may be the reasons. But long term kosam aithe ganaka I should do SIP and suggestion. Endukante idi gathamlo kuda 416 nunchi 430 madhyalo oka manchi support isukundi. Second thing endante 650 nunchi correct ayi 470 ki vachindi kabatti I think long term view unte ganaka up to 410 he should buy in SIP. Okala 410 vachesindi early ga anukunte ganaka he should be fully invested. యాఫిల్ కూడా అవాయిడ్ అంటానండి. అసలు రిజల్ట్స్ వచ్చేసినాయి, రిజల్ట్స్ అంతా గొప్ప రిజల్ట్స్ అని అయితే నేను అన్నమాట. బట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి కాబట్టి స్టాక్ సస్టైన్ అయింది ఇక్కడ. బట్ నేను అనుకుంటా మార్కెట్ ఫర్దర్ వీక్నెస్ వస్తే స్టాక్ విల్ ఫాల్ డౌన్ మచ్ ఫర్దర్. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ లో కేర్ఫుల్ గా అనలైజ్ చేస్తే
క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది కానీ మార్జినల్లీ, ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కనుక మళ్ళీ తగ్గింది. కాబట్టి ఒక ఫ్లాట్ అవుతోంది ప్రొడక్షన్ లెవెల్స్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. సో నన్ను అడిగితే కరెంట్ లెవెల్స్ స్టేబుల్ గా ఉన్నా కూడా ఆల్రెడీ కొన్ని ఉంటే కనుక వాళ్ళ ప్రైస్ కి దగ్గరగా ఉంటే ఎగ్జిట్ అవటం బెటర్ అని చెప్పేసి అన్నాను. ఓకే, సాగర్ రెడ్డి అడుగుతున్నారు, ఎస్బీఐ ఉన్నాయట 3400 షేర్లు 570 రూపాయల్లో 10 నెలలుగా హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 400 షేర్స్ అమ్మేసివి ఎస్బీఐ, జియో ఫైనాన్స్ కొందాం అనుకుంటున్నారు, 2025 వరకు హోల్డ్ చేస్తారు. క్రాంతి గారు, ఎస్బీఐ నుంచి జియో ఫైనాన్స్కి షిఫ్ట్ కావచ్చా? ఒక 400 షేర్లు మిగతా ఉంటాయి ఆయన దగ్గర, ఎస్బీఐ ఇంకా హోల్డ్ చేస్తారు? కొంత పోర్షన్ చేయడంలో ఇబ్బంది ఏం లేదు వస్తుంది గారు. ఒక పబ్లిక్ సెక్టర్ నుంచి కొంచెం ప్రైవేట్ సెక్టర్ జియో లాంటి దాంట్లోకి తీసుకోవచ్చు వస్తుంది గారు. కానీ ఏంటంటే జియో రీసెంట్ గా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెంట్ గా బాగా ఈ పేటిఎం ఎక్విజిషన్ న్యూస్ తో బాగా పెరిగి ఉంది వస్తుంది గారు, 20% పెరిగింది. అందువల్ల డిప్స్ లో ఎంటర్ అవ్వమంటారు. ఓకే, తర్వాత పూనావాలా ఫిన్కార్ప్ వినయ్ చంద్ర ఏలూరు అడుగుతున్నారు, పూనావాలా ఫిన్కార్ 230 రూపాయల్లో కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే జియో ఫైనాన్స్లో ఎంటర్ కావచ్చా? ఎవరు చెప్తారు, కుటుంబరావు గారు ఆర్ రాజేంద్ర గారు? ఇట్స్ ఎస్ఐపి షేర్ అండి, రెండు కూడా దే ఆర్ గుడ్ నేమ్స్ అండ్ పూనావాలా మంచి కరెక్షన్ కూడా వచ్చింది, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ చార్ట్, రెండు కూడా ఎస్ఐపిస్ గుడ్ ఐడియా. నెక్స్ట్ 3 మంత్స్లో 30% యూ షుడ్ ఇన్వెస్ట్. ఓకే, సతీష్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, టిటాగర్ వ్యాగన్స్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? అలాగే జూపిటర్ వ్యాగన్స్ 320 నుంచి ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, 100,000 షేర్స్ ఆల్రెడీ కొన్నారు, రెండు కూడా డిక్లైన్స్లో తీసుకోదగిన స్టాక్స్ అండి, లెవెల్స్ ఆఫ్ కోర్స్. రాజేంద్ర గారు, టిటాగర్ లెవెల్స్ చెప్పండి. టిటాగర్ వ్యాగనర్ కూడా ఈ స్టాక్ కూడా కొద్దిగా కరెక్ట్ అవటం చూసామండి మనం, ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఇక్కడ నుంచి. సో ఒక 7-8% కింద దేర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్ ఆ స్టాక్ కి, అప్ టు దట్ ఇష్యూ బై. ఓకే, లెవెల్స్ జాగ్రత్తగా చూసుకోండి ఈ కరెక్షన్ ని చక్కగా. రెండు స్టాక్స్ కూడా బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ఇప్పుడైనా భవిష్యత్తులో కూడా. తర్వాత పూర్ణిమ లక్ష్మి అడుగుతున్నారు, 25% ప్రాఫిట్లో ఉన్నారట టోటల్గా పోర్ట్ఫోలియో, ఉత్తమాకి ఇండియా 325లో ఉన్నాయి, ఐఆర్బి ఇన్ఫ్రా ఉన్నాయి, హడ్కో ఉన్నాయి. కుటుంబరావు, 3 హోల్డ్ చేయొచ్చా? హడ్కో 185, ఐఆర్బి ఇన్ఫ్రా 67, ఉత్తమాకి 325. సో ప్రవేత గారిక రెండు అన్ని స్టాప్ లాస్ పెట్టుకోమంటానండి, ట్రేడింగ్ స్టాప్ లాస్ అనమాట. ఎందుకంటే హట్కో ఇవన్నీ కూడా రీసెంట్లీ పెరిగిన స్టాక్స్, మనం చూసాం అనమాట హట్కో ఎంత పెరిగిందనే. ఎందుకంటే స్టాక్ ఎక్కడో ఉండేది, 30-40 రూపాయలు ఉండే స్టాక్ అనమాట, 40 రూపాయల దగ్గర నుంచి స్టాక్ 225 వెళ్ళి ఇప్పుడు కరెక్షన్ కూడా పెద్ద కరెక్షన్ ఏమి రాలేదు, 15% కరెక్షన్, 185 వచ్చింది. కాబట్టి అనమాట ఒక స్టాప్ లాస్ అంటూ పెట్టుకుని హోల్డ్ చేయటమే అడ్వైజబుల్ అనమాట. ఓకే, రామ్మోహన్ రావు, పిఎస్సి స్టాక్స్ కొన్నాను, 1.5 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నారు, 84% ప్రాఫిట్లో ఉన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఏమిటి మీ సలహా? అయ్యా, అప్పుడప్పుడు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, అందులో ఎటువంటి తప్పు లేదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్లీ ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే పిఎస్సిలు మరింతగా వెల్త్ క్రియేట్ చేసి పెట్టే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. కరెక్షన్స్ వచ్చినప్పుడు భయం వేస్తూ ఉంటుంది హోల్డ్ చేయొచ్చా లేదా అని, అంత మరీ భయపడుతూ ఉంటేనేమో ట్రైలింగ్ స్టాప్ లాస్లు పెట్టుకోండి. ఇది ఎందుకంటే ఇవ్వగలిగిన సలహా మరొకటి లేదు. థ్యాంక్ యూ ఆల్ ది ఎనలిస్ట్. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.